ನಮಃ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ಪದ್ಮಾಸನಸ್ಥ ದೇವಾಯ ನಮಃ. Now perhaps in my growth up to my 70 years of life, I found some language and thought to express the innermost restlessness. The itvante universal consciousness in the tapasuto in the time span yugale naaku levu ani cheppi itvante consciousness tho master ki 60 years pattind anamata. Oka edo oka some preliminary conclusions kuravadu, because I had to see the contemporary history of 6 decades. What is happening to the mankind? What are religions? What are philosophies? What is communism, socialism? We could have chustene konta solidify ayyindi. Present is more important, I think. Smiling gaanu laughing gaanu untanu gaani chaala core lo unde big question mark idane untadi. Aa question mark meedane paiki super structure anta vesukoni, suppose you make a question mark and on that superstructure is built, everything is in question. Edi chesina kuda idi absolute truth. Ani question mark, you can't construct on a question. You have to construct only on a basis. Answer based kavali gaani question based kaakoddu. Answer is the result of the question. చదువని ఫిలాసఫీ లేదు, నేను ఎరగని వ్యక్తి లేడు పూర్వకాలంలో. అందరినీ చూసాను, కపిలుడు, గౌతముడు, కణాతుడు, వాడు వీళ్ళందరినీ. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రాసిచ్చిన బుక్స్ మిగిలిపోయిన ఇప్పుడు చదివి నాకు ఆ కర్మ లేదు. వాళ్ళని వ్యక్తిని తలుచుకుంటే వాళ్ళ స్వరూపం స్వభావం రెండు కనుక తలుచుకుంటే వచ్చే స్వరూపం, స్వరూపమే దర్శనం అంటారు, స్వభావ దర్శనమే దర్శనం. అయినా కూడా ఎప్పటికప్పుడే అయినా వాళ్ళెవరూ కూడా ఒక్కటి, వాళ్ళందరూ మాస్టర్సే. ఎందుకంటే దే రిమైండ్ విత్ ది క్వశ్చన్. దే డిడ్ నాట్ ఆటోమేటికలీ థింక్ దట్ దే హవ్ సాల్వ్డ్ ది క్వశ్చన్. ఒక ఫిలాసఫీ ఇచ్చినప్పటికీ కూడా దిస్ ది ఓన్లీ ఆన్సర్ వీ కెన్ గివ్ అని హ్యూమిలిటీతో ఇచ్చారు. అది నాకు తెలుసు. అందుకని వాళ్ళు పరమ పూజ్యులు. కణాద గౌతమాదులు అందరూ కూడా గొప్ప పూజ్యులు. వాళ్ళు ఫైనల్గా నేను చెప్పేసా నీకు ఏమీ లేదు, ఆలోచించక్కర్లేదు అని అనలేదు. వాళ్ళు నిన్న మొన్న పొద్దున్న పుట్టినటువంటి జైమిని మహర్షి, పూర్వమే మాంసకులు, వీళ్ళు అసలు ఆ క్వశ్చన్లోకి వెళ్ళలేదు. అది సేఫ్ అందులోకి. సముద్రంలో ఈతనట్టు డైరెక్షన్ తెలియకుండా నదిలో ఏదో ఈ ఒడ్డు రెండు ఒడ్లు కనిపిస్తాయి, కానీ అందులో మనం పోవద్దు. కర్మాకాండను అందులో పెట్టుకున్నారు. చాలా లిమిటెడ్ థింకింగ్, లిమిటెడ్ పారామీటర్. వాళ్ళని వాళ్ళు ధన్యులు అయిపోయారు. ఎందుకు దీంతో నేను ముక్తి పొందుతాను, నాకు చాలు అయిపోతాను. నన్ను బాగా నమ్ముకున్న వాళ్ళు 10 ముక్తి పొందుతారు, 10 మంది చాలు. ఇంతే నేను చేయగలిగింది వెళ్ళిపోయారు. ఫేస్ టు ఫేస్ విత్ ఎన్ ఇథీరియల్ క్వశ్చన్. సమస్య కానీ నన్ను బాధించక
నానే నన్ను ఏదో లార్జర్ పర్స్పెక్టివ్ ఒకటి నన్ను ఎప్పుడు దాని మీద ఏకాగ్రత ఉండడం చేత జరుగుతున్న పని. అదే స్మాల్ పర్స్పెక్టివ్స్ 20 మందికి ఎలాగో మీకు టికెట్లు ఇస్తాం కూర్చోబెడతాం అని అంటే నాకు దుఃఖమే వస్తుంది. 500 మందిని వదిలిపెట్టి నేను 20 మంది కాబట్టి నా మనసు దానికి ఒప్పుకోవటం లేదు. దాన్ని అది ఒప్పుకునే అది కావాలని అంటే భగవంతుడు ఎప్పుడు ఇచ్చి ఉండేవాడేమో, కానీ అది నాకు అది అలా అనిపించటం లేదు. 20 people ఈజ్ నో ప్రాబ్లం. లెట్ ఆల్ పీపుల్ గో, లెట్ మీ లీవ్ బీ లెఫ్ట్ బిహైండ్. నేను ఒక్కడే ఉంటాను, ఏం డిఫికల్టీస్ ఉంటాయి ఏరియాలో నాకు ఒక్కడే, అది ఐ దెన్ ఐ విల్ బి హ్యాపీ. ఈ 19 కాదు, 499 people వెళ్ళిపోతే నన్ను ఒక్కడిని ఉండమంటే ఆ బార్గెన్ ఒప్పుకుంటాను. బట్ నాతో సహా 20 మంది వెళ్ళిపోవడం, 480 మంది ఫారెన్స్ వాళ్ళు వీళ్ళు కష్టపడతారు. అసలు సమస్య అది కాదు, ఫ్లైట్స్ ల్యాండ్ అవర్ తీసుకెళ్ళాలని అలా ఉంటుంది. ఆ పర్స్పెక్టివే దాని మినియేచర్. లార్జర్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో దాని మినియేచరే ప్రతి దాంట్లోనూ పనిచేస్తుంది. ఒక కూల్ డ్రింక్ డబ్బాయో దొరుకుతుంది షాప్లో, అది మీరు తీసుకోండి అని నాకు ఇస్తారు. ది మోస్ట్ నీడెడ్ పర్సన్ ఎవరో వాళ్ళకి ఇవ్వాలి కానీ అలా సిచ్యువేషన్స్. నేను మాట్లాడుతున్నాడు, నేను చూపించింది సమస్యకి సార్ పరిష్కారం కాదా అంటాడు. అవును పరిష్కారమే అంటాను, కానీ చిన్న సమస్య తీసుకుని దాన్ని పరిష్కరించావు కదా నువ్వు, సమస్య పెద్దది కదా అంటాను. నేను సమస్య కూడా నాకు నేనే క్వశ్చన్ వేసుకోవడం, నేనే ఆన్సర్ చేయడం, 100% మార్కులు వేసుకోవడం. ఎలా ఉంటుంది అది? అందరూ చెప్పిన ఐ స్కోర్ 100 marks అని చెప్పి క్వశ్చన్ పేపర్ ఈ సెట్ బై మిస్ అది చెప్పకపోవడం ఎవరికి అలాగా మథన పడుతుంది. అంతరంగం బాగా మథన పడుతుంది, గిరగిరగిరగిరి తిరుగుతుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది, వస్తుంది. దేవతలు ఉన్నారు, మంత్రాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది.